బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ సినిమా ఇండియాలో ఎలాగో భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్ లో రిలీజ్ అవుతుంది అనుకున్నా కానీ ప్రజెంట్ హాలీవుడ్ మూవీస్ ఇంపాక్ట్ వల్ల అనుకున్న రేంజ్ లో అయితే ఇప్పటి వరకు షోలు దక్కలేదు. దాంతో బుకింగ్స్ పై ఆ ఇంపాక్ట్ పడగా అడ్వాన్స్ టికెట్ సేల్స్ మనీ చాలా తక్కువగా ఉండగా ఇప్పుడు రిలీజ్ కి టైం దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ ఎలాగోలా షోలను పెంచుతూ ఉండగా మొత్తం మీద ఇప్పటి వరకు సినిమా 305 లొకేషన్స్ లో ఓపెన్ అవ్వగా ఇప్పటి వరకు అక్కడ 810 వరకు షోల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ బుకింగ్స్ ద్వారా వచ్చిన అడ్వాన్స్ సేల్స్ మనీ 500,000 మార్కును క్రాస్ చేయడం విశేషం. ఇక రిలీజ్ కి ఇంకా టైం ఉన్న కారణంగా ఈ గ్రాస్ ఇంకా పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ సినిమా బుకింగ్స్ ఓవర్సీస్ లో చూసుకుంటే ఇతర పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే మరీ సెన్సేషనల్ అనిపించే విధంగా లేదు కానీ ఒక స్టార్ హీరో సినిమా రేంజ్ లోనే అక్కడ షోలు లొకేషన్స్ సినిమాకు దక్కడం విశేషం. కానీ కాంపిటీషన్ భారీగా ఉండటం వల్ల సినిమాకు మరీ అక్కడ కూడా అనుకున్న రేంజ్ లో అయితే రిలీజ్ దక్కలేదనే చెప్పాలి. కానీ దక్కిన లొకేషన్స్ లోనే ఇప్పుడు సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా $1 మిలియన్ కి పైగా వసూలను అందుకోవడానికి అవకాశం పుష్కలంగా ఉంది అనిపించే విధంగా జోరు చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. బజ్ అండ్ టాక్ బాగుంటే సినిమా కలెక్షన్లు వీకెండ్ లో అద్భుతంగా ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ఎలాంటి ఓపెనింగ్స్ ని కాంపిటీషన్ లో సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.